ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎవరు రాబోతున్నారు? ప్రభుత్వం కొత్తగా ఎవరిని నియమించబోతుంది? సచివాలయ వర్గాల్లో దీనిపైనే ప్రధానంగా చర్చ సాగుతోంది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ నెలాఖరుతో కంప్లీట్ అవుతోంది. అయితే ఆయన పదవీ కాలాన్ని పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా లేనట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కొత్త సీఎస్ రేసులో ఎవరున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. ఆదిత్యనాథ్ దాస్ తర్వాత సీనియర్ల జాబితాలో అజయ్ సాహ్ని ముందు వరుసలో ఉన్నారు. 1984వ బ్యాచ్కు చెందిన అజయ్ సాహ్ని ప్రస్తుతం కేంద్ర సర్వీసుల్లో కొనసాగుతున్నారు. ఆయన రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయనకు సీఎస్ పోస్టు ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తోంది. ఏపీ కొత్త సీఎస్ కు సంబంధించిన మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అందిస్తారు. రమేష్, థ్యాంక్ యూ మాధవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం సీఎస్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆదిత్యనాథ్ దాస్ ఈ నెలాఖరు పదవి విరమణ చేయనున్నారు. వాస్తవానికి ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం ఈ సంవత్సరం మార్చి ఆఖరికి ముగిసినప్పటికి కూడా ప్రభుత్వం 3 నెలలు పొడిగింపించింది. అయితే ఆదిత్యనాథ్ దాస్ కి మరోసారి పొడిగింపించే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం ఆ దిశగా కసరత్తు చేయకపోవడంతో కొత్త సీఎస్ ఎంపిక వైపు ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లుగా ప్రచారం సాగుతా ఉంది. ఒకవేళ ఆదిత్యనాథ్ దాస్ గాని పొడిగింపు ఇవ్వకపోతే కొత్త సీఎస్ ఎవరు అవుతారు అనే దానికి సంబంధించి ఐఏఎస్ వర్గాల్లో వివిధ పేర్లకు సంబంధించిన చర్చ సాగుతా ఉంది. ప్రస్తుతం ఆదిత్యనాథ్ దాస్ కంటే కూడా రాష్ట్ర కేడర్కి చెందిన ఐఏఎస్ అధికారి అజయ్ సాహ్ని సీనియర్ గా ఉన్నారు. ప్రస్తుతం అజయ్ సాహ్ని కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో అజయ్ సాహ్ని రాష్ట్ర సర్వీసులకు తీసుకొచ్చి ఆయనకు సీఎస్ గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. అజయ్ సాహ్ని భార్య నీలం సాహ్ని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఒకసారి చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వం ఆమెకు 2 సార్లు పొడిగింపించింది. సో ఇటువంటి ప్రస్తుతం నీలం సాహ్ని వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ కొనసాగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో అజయ్ సాహ్నిని తీసుకొచ్చి కొత్త ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగిస్తారా అనేది దానికి సంబంధించి ఐఏఎస్ వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అజయ్ సాహ్ని కాకపోతే ఆయన తర్వాత సీనియర్లు గా 1985వ బ్యాచ్ కి సంబంధించిన సమీర్ శర్మ, రెడ్డి సుబ్రహ్మణ్యులు ఉన్నారు. అయితే వీరి పట్ల ముఖ్యమంత్రి కొంత విముఖత వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం సాగుతున్న నేపథ్యంలో వీరికి అవకాశం దక్కకపోవచ్చని కూడా తెలుస్తా ఉంది. అయితే వీరిద్దరు తర్వాత 86 బ్యాచ్కి చెందిన సతీష్ చంద్ర ఉన్నప్పటికీ గత టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడిగా సతీష్ చంద్ర మెలిగాడు. సో ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతకాలం పాటు సతీష్ చంద్రకి పోస్టింగ్ గోడలు కూడా పక్కన పెట్టారు. సో ఇలాంటి పరిస్థితుల్లో సతీష్ చంద్రకు సీఎస్ కి అవకాశం దక్కే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. సతీష్ చంద్ర తర్వాత కానీ చూసుకుంటే 87 బ్యాచ్కి చెందిన నీరబ్ కుమార్ ప్రసాద్ ఉన్నారు. వివాదరహితుడిగా పేరు పొందిన నీరబ్ కుమార్ ప్రసాద్ పట్ల కొంత సముఖత వ్యక్తం అయ్యే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే నీరబ్ కుమార్ ప్రసాద్ పట్ల సముఖత వ్యక్తం చేయకపోతే ఆ తర్వాత 88వ బ్యాచ్కి సంబంధించిన వైశ్రీలక్ష్మి ఉన్నారు. తెలంగాణ కేడర్ కి చెందిన వైశ్రీలక్ష్మిని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీ కేడర్ రప్పించేసి ఇమీడియట్ గా 2 ప్రమోషన్లు ఇచ్చేసి ఆమెను ఇప్పుడు ప్రస్తుతం మున్సిపల్ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆమెను కానీ సీఎస్ గా నియమిస్తే అది మరింత వివాదం అవుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. అయితే శ్రీలక్ష్మి అభ్యర్థిత్వం కూడా కాకుండా అయితే చూస్తే మాత్రం 90వ బ్యాచ్కి సంబంధించిన జవహర్ రెడ్డి రేసులో ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే శ్రీలక్ష్మి జవహర్ రెడ్డి అభ్యర్థిత్వం పట్ల వాళ్ళిద్దరి పట్ల ముఖ్యమంత్రి సముఖత వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా వీళ్లలో ఎవరో ఒకరిని సీఎస్ గా నియమించాలంటే 4
నలుగురు సీనియర్ ఐదుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులు పక్కన పెట్టాల్సి వస్తుంది. సో ఇది కొంత వివాదం అయ్యే అవకాశం ఉండటంతో ప్రస్తుతం అయితే మాత్రం ప్రభుత్వ పరిశీలనలో అజయ్ సాహ్ని పేరే ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఎందుకంటే రాష్ట్ర కార్యదర్శికి చెందిన అధికారి, ప్రస్తుతం ఉన్న ఐఏఎస్ లో సీనియర్ అధికారి కాబట్టి ఆయన్నే రాష్ట్ర సర్వీసులు తీసుకొచ్చి సిఎస్ గా బాధ్యతలు అప్పగిస్తారని చెప్పేసి ఐఏఎస్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు కానీ గమనిస్తే అజయ్ సాహ్నిని కొత్త సిఎస్ గా నియమించడమా, లేకపోతే ఆది ప్రస్తుతం సిఎస్ గా కొనసాగుతున్న ఆదిత్యనాథ్ దాస్ కి మరొక 3 నెలలు పొడిగింపటం ఇవ్వటమా అనే 2 ఆప్షన్లు ప్రభుత్వం ముందున్నాయి. సో ఈ 2 ఆప్షన్లలో ఏదో ఒకటి మరికొద్ది రోజుల్లో ప్రభుత్వం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే ఐఏఎస్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త ప్రధాన కార్యదర్శిగా అజయ్ సాహ్ని నియామకం దాదాపు ఖరారైందని చెప్పేసి అంటున్నారు మాధవి.